అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. రుచికరమైన వంటలు నేర్చుకోవాలన్నా చూడాలన్నా ఏం చేయాలి? ఈ షోని ఫాలో అయిపోతే సరిపోతుంది. కానీ కమ్మని వంటలు తినాలంటే ఏం చేయాలి? కాకినాడ వెళ్ళాలి. మనందరం కాకినాడ వెళ్ళాలంటే కష్టం కదండి. అందుకే కాకినాడ నుంచి విజయ్ కృష్ణ గారు అక్కడి చక్కటి వంటలన్నీ మనకు పరిచయం చేయడానికి, ఈ వారం అంతా మనల్ని అలరించడానికి, మంచి మంచి రుచుల్ని పరిచయం చేయడానికి ఈరోజు సెట్కి వచ్చేసారు. మరి ఆమెకి ఆహ్వానం పలికేద్దామా? నమస్కారం అండి. నమస్కారం అండి మౌనిక గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే అమ్మా. అయితే చక్కగా కాకినాడ నుంచి మన కోసం అక్కడ కమ్మని వంటల్ని పరిచయం చేయడానికి వచ్చేసారు విజయకృష్ణ గారు. కాకినాడలో ఎక్కడ అంటే ఎలా? అక్కడే ఉంటున్నారా? ఇక్కడికి వచ్చేసారా? అక్కడ సెటిల్ అయ్యారా? కాకినాడ దగ్గర తాటిపర్తిలో పుట్టాను నేను. ఓకే. అక్కడ చదువు, రామచంద్రపురంలో చదువు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడే. ఓకే. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడే 40 years సెటిల్. పుట్టిల్లు ఇది అత్తారిల్లు. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటారు. హైదరాబాద్ లోనే. కాకినాడలో ఎక్కడ? ఆ పేరేంటి ఊరు? రామారావుపేట. రామారావుపేట అక్కడ ఉండేవారు. అక్కడ ఇప్పటికి వెళ్తూ ఉంటారా కాకినాడ? డైలీ. సొంతూరు కదా, మరి వెళ్ళకుండా ఎలా ఉంటారు? సంక్రాంతి కూడా అక్కడ, సంక్రాంతి కూడా వెళ్ళొచ్చారు. కాకినాడ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే కాకినాడ కాజా. చాలా బాగుంటాయి కాకినాడ కాజా. అంతేకాకుండా కాకినాడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, ఎప్పుడు సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు, కార్లు, ట్రాఫిక్, పొల్యూషన్ చూసే వాళ్ళకి కాకినాడ వెళ్తే చాలా అంటే ఆరాంగా అనిపిస్తుంది కదా, శాంతంగా ఉంటుంది. ఎటు చూసిన పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు భలే ఉంటుందండి. తూర్పును సూర్యుడు ఉదయించకుండానే మా తూర్పు గోదావరి ప్రకృతులు ఉదయిస్తాయి. చాలా మనోహరంగా ఉంటుంది. ఏం చెప్పారు అసలు! కవిత్వం అలా వచ్చేస్తుంది కదా. అంటే కాకినాడ వాళ్ళకి కాజాలు చేయడమే కాదు, కవిత్వం చెప్పడం కూడా వచ్చు. మరి విందాం కవిత్వంతో పాటు ఎన్ని ముచ్చట్లు చెప్తారు విజయకృష్ణ గారు. మరి ఈ రోజు ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? ఆనప గింజల పులుసు చేస్తున్నారు. ఆనప గింజల పులుసుని పరిచయం చేయబోతున్నారు. సో మన తెలుగు వాళ్ళకి పులుసుంటే చాలండి. అసలు పప్పు, సాంబారు, చారు పక్కన పెట్టి పులుసు వేసుకొని కాస్త భోజనం చేస్తేనా అబ్బబ్బబ్బబ్బా మంచి నిద్ర పడుతుంది తెలుసా. పులుసు వేసుకొని ఏమైనా రైస్ మిక్స్ చేసుకొని తింటే బాగా నిద్ర వస్తుందంట. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందు ఈ ఆనప గింజల పులుసుకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూసేద్దాం. ఆనప గింజల పులుసు తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవే ఆనప గింజలు. సో మరి చాలా మందికి అసలు ఆనప గింజలు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆనప గింజలు దొరక్క కొంతమంది తెలియక వండుకోరు. మీరేంటండి ఆనప గింజలతో ప్లాన్ చేశారు? ఏంటి స్పెషల్? కానీ ఇవి ఇప్పుడు తరంలో చాలా ఆరోగ్యం చాలా వెనకబడి ఉంది. ఈ గింజల మూలాన కావాల్సిన న్యూట్రిషన్ చాలా ఉన్నాయి. దీంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఒకసారి ఇది కోరేసుకొని గోంగూలాడ అన్నంలో తిన్నా అంటే చాలాసేపు ఆకలి అవుతుంది. అవునా? ఓకే. సో బి కాంప్లెక్స్, ఈ విటమిన్, బి విటమిన్ చాలా మనకు అవసరం. అండ్ ఫైబర్ మనకు ప్రతిరోజు డైజెషన్ బాగా అవ్వాలి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రాకూడదు, కాన్స్టిపేషన్ రాకూడదు అంటే ఫైబర్ చాలా అవసరం అండి. అది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి గింజలతో కూర చేసుకునే బదులు ఏం చేస్తారంటే, ఈ సైజులో ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, అవి రోజుకో 3-4 వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మానేయాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని వండుకోవాలన్నమాట. మరి ఇది మన విజయ్ కృష్ణ గారు ఎంత బాగా వండి పెడతారు ఇప్పుడు చూద్దాము. సో అమ్మ స్టార్ట్ చేద్దామా? ముందుగా జస్ట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా వస్తాయండి. ఓకే. లైటర్ చాలా మందికి దొరకవు అసలు, ఎస్పెషలీ సిటీస్లో ఉండేవారు. ఓకే. అయితే ఈ వెల్లుల్లి నేను చిన్న చిన్నగా తరిగేసి మీకు ఇచ్చేస్తాను. ఇక్కడ పెట్టేసి. ఓకే. వెల్లుల్లిపాయలు ఒక 3 కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ హీట్. నెక్స్ట్ ఏం వేయమంటారు? నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే. ఓకే. కొంచెం చట్పట్లు ఆడాలి. తర్వాత ఎండుమిర్చి, 5-6 ఎండుమిర్చి, 5-6 ఎండుమిర్చి. ఆ తర్వాత ఇక్కడ అల్లం ముక్కలు పెట్టారు, ఇదేనా నేను అందించిన మీకు? పచ్చిమిర్చి 1 స్పూన్. ఓకే. ఓకే. అల్లం ముక్కలు ఇవ్వనా? ఇప్పుడు వెల్లుల్లి వేయచ్చా? ఉండండి లా కొంచెం. ఆహా ఓకే ఓకే. కరివేపాకు ఆ తర్వాత ఇప్పుడు వెల్లుల్లి వేయండి. ఓకే. ఓ ఫ్లోలో వెళ్తున్నారు మీరు పద్ధతిగా. అంటే సీనియర్స్ కదా ఎంతైనా వంటలోని ఆరితేరు ఉంటారు. 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి. నేను 2 ఇయర్స్ నుంచి వండుతూనే ఉన్నా. 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ నుంచి మా అమ్మగారు వంట నేర్పారు కూర్చోబెట్టి. అంత చిన్నప్పుడు అప్పుడు ఏం చేసేవారండి? ఓరం రోజుల్లో దూరంగా ఉండేవారండి. కరివేపాకు వేసేసుకున్నా ఉల్లిపాయలు. ఓకే అప్పుడు దూరంగా ఉండి అన్ని చెప్తుండేవారు. కుంపట్ల మీద కూర్చోబెట్టి ఉండి దూరాన నుండి వంట నేర్పుతుండేవారు. ఆహా చెప్పేవారా ఏం వేయాలి ఏం వేయాలి ఏం చేయాలి? మరి మీరు స్కూల్కి వెళ్ళేవారా? మా నేను స్కూల్కి, మా మదర్ కూడా స్కూల్ టీచర్ అండి, అడ్మినిస్ట్రేషన్. ఓకే మరి స్కూల్కి వెళ్ళి వచ్చాక మార్నింగ్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు సాయంకాలం సాటర్డే సండే. ఇంకా మనకి ఇక్కడ టొమాటోలు ఉన్నాయి వేసేసుకోండి. పులుసు కదా కొంచెం మనకి థిక్గా గ్రేవీ లాగా రావాలంటే కొంచెం టొమాటోలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక కప్పు టొమాటోలు, కొంచెం పసుపు. పసుపు వేస్తే బాగా టొమాటోలు మగ్గుతాయి. కొంచెం పసుపు. ఈ పసుపు బాగా అరుగుదలకు ఉపయోగపడుతుందండి. పసుపుకి చాలా చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. మార్నింగ్ ఒక గ్లాస్ వేడి నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని గోరువెచ్చగా తాగితే ఏజ్ కేజీ వెనక్కి వెళ్తుంది. ఏజ్ వెనక్కి వెళ్తుంది. ఏజ్ వెనక్కి వెళ్తుంది. మేము అలాగే రోజు తాగేసి ఏజ్ వెనక్కి పంపించారు. అదే వెనక్కి వెళ్తుంది. మనుషులకి ఒళ్ళు నొప్పులు, ఈ కాలంలో అందరికీ ఒళ్ళు నొప్పులు అవి ఉంటున్నాయి కదా, ఒళ్ళు నొప్పులు అని లేకుండా మంచిగా యవ్వనంగా హ్యాపీగా ఉంటారు. ఓకే అసలు చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మీ వారు ఏం చేస్తుంటారు? హైదరాబాద్ పెళ్ళయ్యకి వచ్చారన్నారు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు STC స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో డిప్యూటీ మేనేజర్. ఓకే పిల్లలు? నాకు ఒక్కడే అబ్బాయి. ఒక్కడే అబ్బాయి. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, MSc MBA సింజంటాలో. ఓకే మీ అబ్బాయికి పెళ్ళైందా? లాస్ట్ ఇయర్ పెళ్ళైంది. ఓ కొత్త కోళ్ళు ఇంటికి వచ్చేసింది. కోళ్ళు కాదు కూతురు అంతే కదా. నెక్స్ట్ ఏం వేసుకుందామండి? ఇప్పుడు చింతపండు పులుసు ఇదిగోండి. వేడి నీళ్ళలో నానబెట్టుకుని చింతపండు తీస్తే బాగా పులుసు వస్తుంది. అవును వేడి నీటిలో చింతపండు వేసేసి కాస్త పిండేసుకుంటే మనకి పల్ప్ అన్నది వచ్చేస్తుంది. చింతపండు రసం వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి కదా. చింతపండు మనకు పచ్చిదనం పోవాలంటే కాస్త వేయించుకోవాలి దాన్ని. సో కాకినాడ పేరు చెప్పగానే స్వీట్ అంటే కాజా పేరు గుర్తొస్తుంది. కర్రీస్ దగ్గరకు వచ్చేసరికి కాకినాడలో ఏంటి ఫేమస్ అండి బాగా? కాకినాడ వంకాయ కారం పెట్టి కూర, పునుగుల కూర. పునుగుల కూర, పునుగుల కూర వెరైటీగా ఉంది. వంకాయ కారం అంటే చాలా ఊర్లలో చేస్తూ ఉంటారు. పనస పొట్టు కూర, పనస పొట్టు. ఇప్పుడు మనము వేసేసుకోవాలి ఆనపగింజలు. ఆనపగింజలు వేసేసుకుందాం. దీనికి మనం పెద్దగా మసాలా అది ఏం పెట్టట్లే కదండి, జస్ట్ మీరు పౌడర్ వేస్తాం. ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు తగినంత ఉప్పు వేయాలి. తగినంత ఉప్పు. కాకినాడ వాళ్ళు ఉప్పు కారాలు బాగా తింటారా? కొంతమంది తింటాం, కొంతమంది తింటాను. మా ఇంట్లో నేను, మా అబ్బాయి తినం, మా కోడలు, మా వారు బాగా కారాలు తింటారు. సో ఫ్రై అయింది కదా, వాటర్ వేసుకుందాం. సో నీళ్లు పోసుకున్నాం కాబట్టి కొంచెం మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఓకే మరి విజయ్ గారు ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయిందండి, 80%కి వచ్చింది. ఓకే 20% నీరంతా. మరి మసాలాలు అవి ఎప్పుడు వేసుకోవాలి? వేస్తాం దగ్గర. నూనె అంతా నూనె ఉడికిపోయిందనడానికి నూనె పైకి తేలుతుంది. అవునవును నూనె బయటికి తేలగానే మనకి బాగా ఉడికిందని తెలుస్తుంది. మరి మీ అబ్బాయి అంటే ఒక్కడే కదా, ఒకే అబ్బాయి కదా మీకు? సో మీ పెళ్ళైనప్పటి నుంచి ఇంకా మీరు హైదరాబాద్ అంటే చాలా ఏళ్ళు అయిపోయి ఉంటుంది కదా ఇప్పటికి. మరి ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు? పండగలకు వెళ్తుంటారా కాకినాడ? పండగలకు వెళ్తుంటాం, ఎప్పుడైనా చూడాలనిపిస్తే వెళ్తుంటాం. మీరు ఇప్పుడు ఫ్రీ కదా, ఫ్రీ బర్డ్ మీరు, రెస్పాన్సిబిలిటీస్ తగ్గే కదా. కోడలు వచ్చేసింది కాబట్టి మీ కోడలు కప్పు చెప్పి వెళ్ళొచ్చు. వెళ్తుంటారు అలాగా. ఓకే సో దగ్గరకు అయింది కదండి, వేసుకుందామా ఇప్పుడు? ఇప్పుడు మసాలా పొడి. కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్. మసాలాలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయితే ఈ లోపు నేను ఒక మంచి సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటాను. పులుసు అన్నాం కదండి, కొంచెం మనకి ఏంటంటే రైస్లో మిక్స్ చేసుకోవడానికి ఇలా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకొని కాస్త మీరు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం దగ్గరకు కావాలంటే చేసుకోవచ్చు. నేను అడిగితే ఇది రైస్ కాదు, రోటీతో కూడా రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మరి విజయ్ గారు చేసిన కాకినాడ వంట అంటే సూపర్గా ఉండదు, ఇంకెలా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అవునా? సరే, సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. కొత్తిమీరతో దీన్ని అలంకరించుకోవాలండి. చూసారు కదండి, ఆనప గింజల పులుసు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆనప గింజల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఆనప గింజలు 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, వెల్లుల్లి 3, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, చింతపండు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. ఆనప గింజల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత చింతపండు రసం వేసి కాస్త ఉడికించుకున్నాక ఆనప గింజలు, ఉప్పు వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనప గింజల పులుసు రెడీ. గింజల పులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం. ఓకే, తీసుకోండి స్పూన్. మీరు ఎప్పుడు చేసేవంటే ఫస్ట్ మీకే ఓ తినిపిస్తారా? తినిపించండి. ఆనప గింజలు బాగా ఉడికాయి. తింటూ ఉంటే చక్కగా సాఫ్ట్గా ఈ మసాలాలన్నీ వాటి పట్టి, చింతపండు పులుపు వేసుకున్నాం కదా, కొంచెం పుల్లగా ఉంది, బట్ అన్నంలోకి సరిపోతుంది, అన్నంలోకి చపాతీ, అసలు చపాతీకి కూడా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇంత మంచి హెల్దీ కదా, ఆనప గింజలు అంటే చాలా హెల్దీ కదా, సో చాలా బాగుందండి. ఇది కాకినాడ స్పెషలా? స్పెషల్. ఓకే, మరి మీరు చేశారు కాబట్టి నిజంగా స్పెషల్. మీరు ఫాస్టింగ్ ఉన్నప్పుడైనా ఇది అన్నం తినకపోయినా దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్ని, ఒట్టి కర్రీ తీసుకొని తిన్న కార్బోహైడ్రేట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన ఆహారం ఆ రోజుకి సరిపడా. కరెక్ట్. కొంచెం బాయిల్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, లేకపోతే కనీసం మిరియాల పొడి, ఉప్పు అయినా వేసుకొని తినేయచ్చు. గింజలు, సీడ్స్ చాలా మంచివి కదా, ఇందులో మంచి మంచి వైటమిన్ వాల్యూస్ ఉంటాయి. సో చూసారు కదండి, చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా 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 టేస్టీగా ఉంది. రైస్కైనా బాగుంటుంది, రోటీకైనా బాగుంటుంది. సో మరి కాకినాడ వంటకం ఒకటి చూసేసాం. మరి నెక్స్ట్ కృష్ణ గారు ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. అవిసె గింజల బెల్లం పాయసం. ఓకే, మరి స్వీట్ అండి. స్వీట్ రెసిపీ అంటే నాకు చాలా ఉత్సాహం వచ్చేస్తుంది, స్వీట్లు అంటే నాకు బాగా ఇష్టము, అందులో పాయసం చాలా బాగుంటుంది. మరి కాకినాడ స్పెషల్ అంట అవిసె గింజలతో బెల్లం పాయసం. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. మరి వాటిని జస్ట్ మనం ఏదో రెసిపీలోనో లేకపోతే మజ్జిగలోనో ఒక స్పూన్ వేసుకునే కన్నా ఇలా పాయసంలో వేసుకుంటే బాగుంటుంది కదా. మరి ఎలా వేసుకోవాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది చూసేద్దాం. బెల్లం అవిసె గింజల పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఆహా, బెల్లం, పాలు, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యితో తయారు చేస్తున్నాం. అవునండి. సాబుదానా, సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నారా? అవునండి. ఓకే, 2 అవర్స్ ముందర నానబెట్టుకోవాలి. రైస్ కుక్ చేసి తెచ్చేసారు తొందరగా అయిపోవడానికి పాయసంకి. అవిసె గింజలు కూడా ఇలా నానబెట్టి పెట్టుకోవాలి, వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి, వేడి నీటిలో. ఓకే, అన్నీ రెడీగా పెట్టారు. అయితే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసుకుందాం. లైటర్ అక్కడ ఉంది. నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవాలి తీసుకోండి స్పూన్ ఇస్తాను మీరు కాకినాడ అంటే కాకినాడలో పుట్టారు కదా కాకినాడ పరిసర ప్రాంతాల గురించి ఏమైనా నాకు చెప్పండి అంటే నాకు కాకినాడ ఒక్కటే బాగా తెలుసు అంటే అటువైపు వెళ్ళేటప్పుడు కోనసీమ మనకి ద్రాక్షారామం అంతర్వేది ఇవన్నీ ఆ పరిసర ప్రాంతాలే కదా ఇవన్నీ నేను చూశాను సో కాకినాడలో ఇంకా నేను చూడని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మా వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు సో కాకినాడ గురించి కాకినాడ దగ్గర ఉన్న ఊళ్ళ గురించి చెప్పండి మాకు కాకినాడ బీచ్ చాలా బాగుంటుందండి ఆ బీచ్ ఇప్పుడు ఒక 27 కిలోమీటర్ల బీచ్ లోపల హోప్ ఐలాండ్ అని ఉంటుంది హోప్ ఐలాండ్ అక్కడ స్టీమర్స్ ద్వారా వెళ్తారు ఒక్క మనిషికి ఒక్కొక్క మనిషికి 200 పే చేస్తారు అక్కడికి వెళ్ళి మనం 2-3 అవర్స్ ఎంజాయ్ చేసి రావచ్చు హోప్ ఐలాండ్ నేను జీడిపప్పు వేస్తున్నానండి ఓకే జీడిపప్పు వేయండి తర్వాత కిస్మిస్ వేస్తున్నాను హోప్ ఐలాండ్ కాకినాడ బీచ్ కొంచెం ఎంత ఒక 7-8 కిలోమీటర్ లోపల ఉంటుంది లోపలికి వెళ్తారు ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్తారు హోప్ ఐలాండ్ ఉంటుంది అక్కడ 2-3 స్టీమర్స్ ఉంటాయి అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఫుడ్ అన్ని మనిషి 2-3 అవర్స్ అక్కడికి వెళ్ళి కడిపి భోజనం అన్ని చేసి అక్కడ మనకి భోజనం సదుపాయాలు ఉంటాయి నేను అనుకున్నాను స్టీమర్ లో వెళ్ళి కాసేపు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళు వచ్చేయడం అనుకున్నాను అక్కడ మంచిగా పిల్లలు మంచి చేసి మంచిగా మనకి ఓకే ఎంజాయ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు నెక్స్ట్ ఏం వేసుకోవాలండి పాలు వేసుకోవాలండి పాలు వేసుకుందామా అయితే చాలా హీట్ అయింది కదా ఆపేసుకుందాము ఆపేసుకొని కొంచెం పాలు తీసుకోండి ఇది కాగబెట్టిన పాలండి ఓకే ఆ తర్వాత పంచదార వేసుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడే వేసుకోవద్దు ఓకే కొంచెం పాలు మరగాలండి కొంచెం సో అయితే ఇంకా ఏమున్నాయి కాకినాడ దగ్గర కాకినాడకి 8 కిలోమీటర్ల దూరంలో ఉప్పాడ ఉందండి ఉప్పాడ అంటే మీకు గుర్తొచ్చింది ఉప్పాడ పట్టుచీర వెంటనే గుర్తొచ్చేస్తుంది వాళ్ళందరూ అప్పుడే ఉప్పాడ అనగానే పట్టుచీరలు గుర్తొచ్చుకుంటున్నారు అక్కడ చాలా 300 ఏళ్ల కింద నుంచి అక్కడ చీరలకు ప్రసిద్ధి అక్కడ నేతకారులు వాళ్ళే నేస్తారు అక్కడ ఎంతంటే జిగిని అనే ఒక నేత చాలా ప్రసిద్ధి చెందింది అది యూనిట్ అండ్ టెరిటరీ ఆఫ్ దీంట్లో కూడా స్థానం సంపాదించింది మీరు వెళ్తుంటారా అయితే చీరల మాట వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది మనం అది కంటిన్యూ చేద్దాము ఉడుకుతాం అంటే పాలు బాగా మరుగుతాయి ఇప్పుడు మనకి మార్కెట్లో అంటే మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కదా హైదరాబాద్ లో షాపుల్లో మీరు ఉప్పాడ పట్టుచీరలు చాలాసార్లు చూసుంటారు కొని ఉంటారు ఓకే మరి ఇక్కడికి అక్కడికి ఎంత రేట్ డిఫరెన్స్ ఉంటుంది రేట్ డిఫరెన్స్ ఎక్కువే ఉంటుంది ప్లస్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి సో ఉప్పాడలో మనం చీరలు కానీ ఆర్డర్ చేసుకున్నట్టుగా అయితే 15 రోజులు టైం ఇవ్వాలి వాళ్ళు రెడీ అయిపోయాను కానీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి కానీ మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ చాలా మంది షాప్కి వెళ్ళి చూస్తాము ఏం చేస్తారంటే అక్కడ చూపించిన చీరలన్నీ చూస్తారు ఆ కలర్ బాగుంది కానీ డిజైన్ నాకు నచ్చలేదు దీంట్లో బార్డర్ బాగుంది బార్డర్ నా దగ్గర లేదు దీనికేమో బ్లౌజ్ బాగుంది అంటారు అంటే ఆ 3 చీరలు కొనుక్కొనైనా కట్టుకోవాలి అవన్నీ చింపి అతుక్కునైనా వేసుకోవాలి వాళ్ళు ఎలా ఉంటాయంటే ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి అన్ని రంగుల కన్నా ఎక్కువ చీరలు ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఉప్పాడు వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళకి ఏ బార్డర్ కావాలి ఏ కలర్ కావాలి ఏ బ్లౌజ్ కావాలి కాంబినేషన్లో చెప్తే చక్కగా చేసిస్తారండి ఆ మినిమం ఎంత ఉంటుంది పట్టుచీర మీరు 2000 నుంచి 1500 నుంచి 2 lakhs 3 lakhs 8 lakhs వరకు బాబా అసలు చీరల గురించి నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది అసలు నాకు పట్టు చీరలు చాలా ఇష్టం అక్కడ వెళ్ళని వాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి రాజకీయ నాయకులు కానీ దేశ విదేశాల నుంచి కానీ బాగా పంపిస్తుంటారు పెద్ద పేరు ప్రసిద్ధి చెందిన అండ్ లైట్ వెయిట్ లేటెస్ట్ డిజైన్ ఉన్న ఉప్పాడ చీరస్ ప్రతి వాళ్ళకి ఇష్టం ఉప్పాడ లేని చీర లేని లేడీ అసలు ఉండరు అవును అయితే నేను ఉప్పాడు వెళ్ళి చీరలు కొనుక్కోవాలనుకుంటున్నాను మిమ్మల్ని తీసుకెళ్తాను నాతో పాటు రావాలి బాగా పాలు మనకయ్యి నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలి ఇందులో ఇప్పుడు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేయినా ఎంత ఏమంటారు 2 స్పూన్స్ ఓకే 2 స్పూన్లు వేసేసాను ఆ తర్వాత మనకి ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ ఇవి చాలా మంచివి కదా ఆరోగ్యానికి ఇవి ఆరోగ్యం చాలా మంచిదండి దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది మెయిన్ గా ఏంటంటే ఇప్పటి కాలం వాళ్ళకి ఈజీగా డైటింగ్ చెయ్యకుండా రోజు ఫ్లాక్స్ సీడ్స్ తో ఫుడ్ తీస్తే నో డైటింగ్ లేకుండా అతి తక్కువ కాలంలో చిక్కిపోతారు ఇది నేను గ్యారంటీ ఓకే చూసారా ఎంత మంచి టిప్ చెప్పారా మనకి. జనరల్ గా పాయసంకి ఏంటంటే మనం రైస్ వేసి బాయిల్ చేస్తాము, కానీ ఆల్రెడీ విజయ గారు రైస్ కుక్ చేసి తెచ్చారు, తక్కువ టైంలో చేసేయాలి మోనికాకి తొందరగా స్వీట్ పెట్టేద్దామని కదా. అంతేనా? చాలా చాలండి. ఓకే సో ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, బెల్లం వేయడానికి టైం పడుతుందా? కొంచెం టైం పడుతుంది. విజయ్ గారు పాయసం ఎక్కడి వరకు వచ్చింది? పాయసం 3 వంతులు అయిపోయిందండి. ఇప్పుడు చల్ల ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లము పంచదార వేసుకోవాలి. లేకపోతే ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు బెల్లం గాని పంచదార గాని వేస్తే పాలు విరిగిపోతాయి. ఎంత ఏమంటారు? పంచదార ఒక 2-3 స్పూన్స్ వేయండి. ఓకే పంచదార తక్కువ వేయండి, బెల్లం ఎక్కువ వేయండి. ఆరోగ్యానికి మంచివన్నీ విజయ్ గారు తెగ. రోజు మీరు పంచదార వేసుకోకుండా బెల్లం పొడి వేసుకోండి. కాఫీలో టీలో బెల్లం 2 స్పూన్స్ వేయండి. మా ఇంట్లో మేము అందరం బెల్లమే వాడతామండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకొక స్పూన్ వేయండి బెల్లం. ఇంకొక స్పూన్ వేయినా 3 స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పంచదార ఎక్కువ తీపి ఉంటుంది, బెల్లం కొంచెం తక్కువ తీపి ఉంటుంది. అవును, అందుకని యాలకుల పొడి ఎప్పుడు వేయాలి? యాలకుల పొడి ఫైనల్ కి ఇప్పుడు వేయాలి. ఓకే రెడీ అయిపోయింది స్వీట్. సర్వింగ్ బౌల్ వచ్చేనా? ఇప్పుడు గుమగుమలాడి ఫ్లాక్స్ సీడ్స్ బెల్లం అవిసె గింజల పాయసం రెడీ. ఓకే బెల్లం అవిసె గింజల పాయసం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అవిసె గింజల బెల్లం పాయసంకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అవిసె గింజలు 1 కప్పు, పాలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, బెల్లం 2 టీ స్పూన్లు, చక్కెర 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన సగ్గుబియ్యం 3 టీ స్పూన్లు, కాజు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు. అవిసె గింజల బెల్లం పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి కాసేపు వేయించుకొని ఆ తర్వాత అందులో పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, అవిసె గింజలు వేసి బాగా కలుపుకొని ఉడికించిన అన్నం, పంచదార, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అవిసె గింజల బెల్లం పాయసం రెడీ. బెల్లం అవిసె గింజల పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూస్తారు కదండి. మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి మనం టేస్ట్ చేద్దామా? మీకెలా ఉంది? పాయసం మనం చాలాసార్లు తిన్నదే, అందులో నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే అవిసె గింజలు వేస్తారు కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ అలాగే పంచదార వేస్తే మనకి ఏంటంటే బాగా స్వీట్గా ఉంటుంది. మనం ఇక్కడ పంచదార తగ్గించి బెల్లం ఎక్కువ వేసుకున్నాం కదా, కొంచెం స్వీట్నెస్ అనేది నార్మల్గా ఉందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంది అండ్ ఇది చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న చక్కటి పాయసం. మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. మరి చూసారు కదండి, రేపు కూడా 2 చక్కటి వంటలతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ సీ యు, టేక్ కేర్, బాయ్.